మనందరి యొక్క ఆరాధ్య దైవం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా మన వైఎస్ఆర్ రాష్ట్ర కార్యాలయంలో అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తేనే ఎంతో మంది మనుషుల గుండెల్లో చోటు చేసుకున్న వ్యక్తి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సోదరులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారికి, పైలా సోమిరెడ్డి గారికి, కాలే పుల్లారావుకి, ఇతర పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ప్రజలకి మేలు జరిగిందో ఆ పరిపాలన ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ పరిపాలన కొనసాగించే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఉంటుందని చెప్పి మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఈరోజు పెన్షన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 2000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పని పాదయాత్ర మొదటి నుంచి ఆల్రెడీ నవరత్నాల్లో ప్రకటించడం జరిగిందో, ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2000 చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అది 3000 రూపాయలదాకా పెంచుకుంటూ పోదాం అని చెప్పని పరిపాలన స్టార్ట్ చేసిన మొదటి నెలలోనే 2250 రూపాయలు ఈరోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా, వైఎస్ఆర్ కానుక సందర్భంగా ఈరోజు ప్రజానీకానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతుల్ని అత్యంత ఇష్టంగా ప్రేమించే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన హేళన చేసిన వ్యక్తి. ఈరోజు రైతులకి ఉచిత కరెంటు ఇచ్చారంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పని రైతులందరూ కూడా ఈరోజు చెబుతున్న పరిస్థితి. దాన్ని ఇంకొక ముందుకు వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా చెప్పిన రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా, రైతులందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని మరొక్కసారి గుర్తు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఇక మనందరం గమనించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి గౌతమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.